హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్లోడ్ నోటిఫికేషన్ అలర్ట్స్ మీరు కనుక పొందాలనుకుంటే బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వెల్కమ్ టు ద వీడియో. హిందూ సనాతన ధర్మం ప్రకారం పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయను ఖచ్చితంగా కొడతారు. అలాగే ఆలయాలకు వెళ్తే కొబ్బరికాయ తీసుకెళ్లే సంప్రదాయం ఉంది. ఇంట్లో కొంతమంది రోజు వారం వారం కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. మరికొందరు అమావాస్యకు కొడతారు. మరికొందరు పండుగల సమయంలో మాత్రమే కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం పాటిస్తారు. పెళ్లి సమయంలో, యజ్ఞాలు హోమాల సమయంలో ఎక్కువగా కొబ్బరికాయలను ఉపయోగిస్తారు. పూజలన్నింటిలోనూ కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడతాం. ఏమవుతుందేమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా, అనర్థమా, చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా? మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనే లేదు. పూజా సమయంలో కొబ్బరికాయ కులితే ఎలాంటి దోషము ఉండదు, అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కులిపోతే ఆ కాయను నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ ప్రక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కులిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. కానీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే కొబ్బరికాయ చెడిపోయింటే కుల్లిన భాగాన్ని తీసేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మళ్ళీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టి పోయినట్టు అని అర్థం. కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయను కొడితే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.